కలిసేవారు కానీ ఆ అవకాశం కలగకుండా చేశారన్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము దొండపర్తి 15వ వార్డు నుంచి వచ్చాం సార్. మేము పవన్ అన్నం చూద్దామని వచ్చాం. మేము సామాజ్యం, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఒక్కొక్క సమస్య ఉంది సార్. ఈ సమస్యలు క్లియర్ చేయడానికి సీఎం రావాలి. సీఎం చేయలేని పని ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తాను అన్నప్పుడు సీఎం గారికి ఉన్న ఇదేడు. నిన్న జరిగింది కదా సార్ విశాఖ గర్జన. అంటే ఏంటి సార్, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు, చంద్రబాబుని, చంద్రబాబు కొడుకుని, వాళ్ళ గురించి మాట్లాడడానికి విశాఖ గర్జన్ సార్? ఇది సార్ విశాఖ గర్జన్ అంటే ఇది సార్. మా సమస్యలు మేము చెప్పుకోవడానికి వచ్చాం, మా సమస్యలు తీర్చడానికి ఆయన వచ్చారు. మాకు దేవుళ్ళ అతను ఆపుతను. గవర్నమెంట్ ఎంతవరకు కరెక్ట్ సార్? అది గవర్నమెంట్ బాలే. మాకు గడప గడపకి గడప ఇంటికి ప్రతి ఒక్కరికి సమస్య ఉంది సార్. మా సమస్యలు క్లియర్ చేయడానికి దేవుడి లాంటి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇక్కడ ఆప్ చేశారు, ఇది కరెక్ట్గా సార్. ఈ గవర్నమెంట్ బాగాలేదు. 2024 రావాలి, వైసీపీ నా గొడవలు గొద్దలు పగులుతూనే ఉంటాయి సార్. అంటే నాకు రక్షణ లేదు, నా బాధ కొద్ది నేను చెప్పుకోవడానికి వచ్చాను. నా బాధ నేను చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆఫ్ చేశాడు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఎంతవరకు కరెక్టు? పరిపాలన బాగాలేదు, పరిపాలన బాగాలేదు. ఇప్పుడు మీ ఉద్యోగస్తులు ఉన్నారంటే మీ డ్యూటీ చేసినా చేయపన నెల అయ్యేసరికి జీతాలు వస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపారాలు ఎక్కడున్నాయి సార్? మా సమస్యలు మేము చెప్పుకోవడానికి వచ్చాం. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పుకోవడానికి. విశాఖవాసిగా చెప్పండి, నిన్న జరిగిన ఏదైతే విశాఖ గర్జన ఫెయిల్ అయ్యిందో దాంతోనే జనవాణి కూడా ఆఫ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారన్నారు, మీ అభిప్రాయాలు ఏంటి? 100% కాబట్టి వీళ్ళు కుట్ర రాజకీయం చేసి వైజాగ్ మొత్తాన్ని ఈ రోజు అస్తవ్యస్తం చేస్తున్నారు, మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఎప్పుడు వైజాగ్ లో ఇటువంటి పరిస్థితి అనేది లేదు, ఏ నాయకుడు కూడా ఇటువంటి పరిపాలన చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇంత కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంచి చేయడానికి వచ్చారు, ఆయన కోసం ఈ రోజు బీచ్ రోడ్డు మొత్తం జనమంతా ఉన్నారు వైజాగ్ మొత్తం. సో ఆయనకి మేము సపోర్ట్ చేస్తాం. జై జనసేన. మాకు బిర్యానీ పొట్లాలు ఇవ్వలేదు సార్, మేము 200 కమ్మిడి పోలేదు సార్. మా సొంతంగా మా స్వయాన మా డబ్బులతో మేము ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ సార్ కోసం మేము వచ్చాం సార్. ఎన్ని రోజులు మేము ఉంటాం సార్? మేము ఉంటాం సార్. మేము బిర్యానీ పొట్లాలు కాసిచ్చిన వాళ్ళం కాదు, 200 రూపాయలు కాసిచ్చిన వాళ్ళం కాదు. సొంత డబ్బు పెట్టుకుని ఎవరికోసం? ఒక దేవుడి కోసం వస్తారు. ఒక దేవుడి గుడికి ఎవరు సొంత డబ్బు పెట్టుకుని దేవుడి గుడికి వెళ్తారు? అలాగే పవన్ కళ్యాణ్ సార్ కోసం మా సొంత డబ్బులు పెట్టుకొని మేము ఈ రోజు రాత్రి నుంచి మేము కాపలా కాసుకొని ఉన్నాం సార్. నాది 15వ వార్డు సార్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కోసం రాత్రి నుంచి నా చంటి పిల్లలు ఇద్దరు వదిలేసి ఆయన చూద్దాం అనేసి నేను ఇక్కడ కాపలా సార్. గవర్నమెంట్ ఆయన మీటింగ్ సార్, ఆయన మీటింగ్ కోసం ఆయన ఇప్పుడంటే ఆఫ్ చేశారు. మళ్ళీ 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 పవర్ స్టార్ పనులకి ఈసారి అంటే అయ్యింది. మళ్ళీ సారి అవ్వదు సార్. లాస్ట్ అండ్ ఫైనల్ సార్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన నేనే ముద్దాన లలిత వారింగ్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సార్. జరగదు సార్. విశాఖ కోసం ప్రాణత్యాగం చేయడం కదా సార్? దేవుడి కోసం ప్రాణత్యాగం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం నేను ప్రాణత్యాగం చేస్తాను సార్. విశాఖకి ప్రాణత్యాగం కదా సార్? దేవుడి కోసం ప్రాణత్యాగం చేస్తాం. రైట్, చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.